ఆ దైవ సేవకుడు బిల్లీ గ్రహం గారు. అమెరికా దేశంలో మీరు ఎరుగుదరు. ఆ ఒక్క దైవ సేవకుడు 21 కోట్ల మందికి దేవుని వర్తమానాన్ని అందించాడు. 171 దేశాల్లో తను అడుగుపెట్టి 171 దేశాల ప్రజలకు దేవుని వాక్యాన్ని అందించాడు. సేవలో అడుగుపెట్టేటప్పుడట తాను వ్యక్తిగతంగా చేసుకున్న తీర్మానం. అమెరికా అంటే అశ్లీలత, పరస్త్రీ వ్యామోహం, వ్యభిచారం, జారత్వం అని అంటారు కదా కొంతమంది తెలియక. అలాంటి దేశంలో ఆయన దేవుని సన్నిధిలో తీసుకున్న తీర్మానం, దేవా నా ఆపాద మస్తకు నీకు దాసోహం అయిపోతుంది, నీకు అసహ్యమైనవి ఆయాసకరమైనవి ఏవి నా దగ్గరికి రానివ్వను, నేను ఇలా బ్రతుకుతానయ్యా అని దేవుని దగ్గర తీర్మానం చేసుకుని తను పవిత్రంగా బ్రతకటానికి తన సేవా జీవితంలో తను ఎన్నో తీర్మానాలు చేసుకున్నాడు. వాటిలో 3 ప్రధానమైన తీర్మానాలు. 1, నా భార్యతో తప్ప ఏ పరస్త్రీతో ఒంటరిగా నేను మాట్లాడను. ఏ పరస్త్రీతో ఒంటరిగా మాట్లాడితే నా భార్యతోనే మాట్లాడతా. మరి సంఘస్థులతో మాట్లాడాలి చూస్తే నా ప్రక్కన ఇంకో తమ్మును పెట్టుకుంటా, లేదా ఆ సహోదరి ప్రక్కన ఇంకొకరిని ఎవరినో పెట్టుకుంటాను. ఏ పరస్త్రీతో కూడా ఒంటరిగా ఏకాంతంగా మాట్లాడను. నాతోటి సావుకులారా, ఈ కడవరి దినాల్లో దైవ సావుకులు చెప్పారు కదా నిన్న ఈరోజు, ఎంతోమంది దైవ సావుకులు వివాహ పవిత్రతను భంగం చేసి ఏమనుకోవద్దు, ఒక ఫోన్లో 2 సిమ్లు ఉన్నాయి చూసారా, ఒక ఫోన్లో 2 సిమ్లు, ఏమో 3 సిమ్లు ఉన్న ఫోన్ కూడా ఉందేమో నాకు తెలియదు, 4 ఇప్పుడు నాకు తెలియదు ఆగిపోయినాయా బతికిపోయావు. అయితే సావక, ఒకవేళ ఆ జీవితం నీదేనేమో, ఇది ఎవరిని కూర్చో చెప్పినట్లుగా ఒకవేళ నువ్వు నవ్వి ఉండొచ్చు. ఆ రాత బ్రతుకు ఈ వాక్యం వింటున్న నీదేనేమో, కనీసం ఈరోజైనా మనం మారి కుడి ప్రక్క వల వేద్దాం. వల పిగిలే విస్తారమైన చేపలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. 2వ తీర్మానం, ఆయన చేసుకున్న తీర్మానం, 2వ తీర్మానం ఏంటంటే, నేను వాహనం మీద వెళ్ళేటప్పుడు నా భార్యను తప్ప ఏ పరస్త్రీని కూడా నా బండి మీద నేను కూర్చోబెట్టను. పరస్త్రీని పొరపాటును కూర్చోబెట్టను. సావుకులుగా మన జీవితాల్లో మనం సింగిల్గా బండి మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒక జెంట్, ఒక బ్రదర్ చూసి మనం పాస్టర్లు అని తెలియకో లేకపోతే తెలుసో, సార్ లిఫ్ట్ ప్లీజ్, సార్ లిఫ్ట్ ప్లీజ్ అంటారు. నో డౌట్, పురుషుణ్ణి చూసిన వెంటనే మనం అనే మాట ఏంటంటే, కుదరదు, నాకు చాలా అర్జెంటు పని ఉంది. నీకు అర్థమైంది కదా. అదే ఒక అమ్మాయి అక్కడ నిలబడి సార్ లిఫ్ట్ అంటంతో ఎంత కరుణామూర్తి మనలో నుంచి బయటకు వస్తాడో. మనంత జాలి హృదయుడు, దయాహృదయుడు, అమ్మమ్మమ్మమ్మో ప్రపంచం మీద ఉండరు. ఆ తల్లి అనుకుంటుంది, సరేలే వెనక కూర్చుందాం, వెళ్ళే కారులో వెనక సీట్ ఉంటుంది కదా, వెనక కూర్చుందాం అంటే అమ్మో మనది విశాల హృదయం కదా. సిస్టర్ పక్క కూర్చోండి, సిస్టర్ పర్వాలేదు. ఆయన చేసుకున్న 3వ తీర్మానం, నా భార్యతో తప్ప ఏ పరస్త్రీతో కూర్చొని కలిసి నేను భోజనం చేయను. ఆ దేశంలో అంత నీచ రోత బ్రతుకు బ్రతుకుతున్న ప్రజల్లో బురదలో తామర వృక్షం పెరిగినట్లుగా ఆ దైవజనుడు పెరిగాడు. దేశ దేశాలకు ఆశీర్వాద కారణంగా మారాడు.